మహా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆని ముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. గత వారం వెండితెర సోగ్గాడు శోభన్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా, మరికొన్ని విశేషాలను ఈ వారం తెలుసుకుందాం. సార్, శోభన్ బాబు గారు సినిమాలన్నీ కూడా అంటే ఇద్దరిద్దరు హీరోయిన్లు, ఇద్దరు వైఫ్ల మధ్య నలిగిపోయే క్యారెక్టర్స్, ఇలాంటి వాటితోనే ఎక్కువగా ఫేమస్ అయిపోయారు ఆయన. సో ఇట్లాంటి సినిమాలని ఎక్కువగా చూస్ చేసుకునేవారా, ఎట్లా చూస్ చేసుకునేవారు సినిమాలని? ఈ సినిమాల్లో ఎలా అంటేనండి, ఒక సినిమా క్లిక్ అయింది అనుకోండి, అట్లాగే ఇద్దరు భార్యలతో అది వాళ్ళు బ్రాండ్ చేసి కథలు కూడా అట్లా. ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి శోభన్ బాబుని ఇలాంటి రోల్స్ లో చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి అట్లాంటి కథలు తయారు చేయించేవారు. చేస్తే వాళ్ళు వీళ్ళకేముంది, మంచి పారితోషికం, పెద్ద స్టార్స్ పక్కన హీరోగా నటించడం, సినిమాలు క్లిక్ అవుతున్నాయి, మంచి మంచి అలాగా కార్తీక దీపం, ఇంకా చాలా హిట్స్ ఉన్నాయి కదా ఆయన, చాలా హిట్స్ అలాంటి రోల్స్. పాత్ర ఏదైనా కూడా ఆయన మనుషులు మారాలి, బలిపీఠం ఇలాంటివి వెరైటీ పాత్రలు కూడా ఆయన ఎంపిక చేసుకునేవాడు. చేసుకుంటూ కూడా ఒక పక్కన పాపులర్ అప్పీల్ ఉండాలి, ఒక పక్కన డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉండాలి అని జాగ్రత్త పడుతూ ఆయన ఎంపిక చేసుకునేవారు. వ్యాస సినిమాలో ఫేమస్ రోల్ అది మల్లెపూవు అని తీశారు, అందులో ఆ రోల్ అది సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆయనకి మంచి పేరు వచ్చింది కవి వేషంలో అనమాట. అలాగే ఒక సినిమాలో చెల్లెలి కాపురంలో నల్ల గెటప్తో కనిపిస్తుంటాడు, మొత్తం అంతా నలుపు అనమాట. అది ఆ సినిమా కూడా ఆయనకి మంచి పేరు వచ్చింది. అంటే హ్యాండ్సమ్ హీరో అన్నాక అయినా కూడా నేనేంటి ఆ నలుపు దీని వేషంలో ఎలా నటిస్తాను ఫీల్ కాలేదు. పాత్ర బలమైంది కాబట్టి నేను నటిస్తే పేరు వస్తాను చేశారు, మంచి పేరు కూడా వచ్చింది. కో స్టార్స్తో అలాగే హీరోయిన్స్తో ఆయన నడవడిక ఎట్లా ఉండే సార్, ఎట్లా మెలిగేవారు ఇండస్ట్రీలో ఆయన? జనరల్గా ఆర్టిస్టులు అందరితో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎవరైనా కొంచెం రిజర్వ్డ్గా ఉన్నా కూడా ఈయన వెళ్ళి జోవియల్గా పలకరించి వాళ్ళు భయం పోగొట్టుకునేవారు. అసలు జయలలిత గారికి ఈయన మీద మంచి అభిప్రాయం మొట్టమొదటి ఎలా ఏర్పడింది అంటే అలా ఏర్పడింది. ఎస్ సార్, అంటే శోభన్ బాబు గారి లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా జయలలిత గారి ప్రస్తావన రావాల్సిందే. అంటే మీరు అప్పట్లో వారికి దగ్గరగా ఉన్నారు కాబట్టి అసలు వారి పరిచయం, వారి మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది అని చెప్పేసి వింటూ ఉంటాం. సో వాళ్ళ రిలేషన్ గురించి ఏం చెప్తారు మీరు? జయలలిత గారు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆవిడ మంచి నటే కాదు, మంచి వక్త, తర్వాత మంచి నాలెడ్జబుల్ పర్సన్. ఆవిడతో హీరోలకి ఎవరికైనా సరే ఆమె పక్కన హీరోగా నటించాలని ఉండేది. శోభన్ బాబు గారు కూడా ఉంది, ఒక దశలో అవకాశం వచ్చినట్టే వచ్చింది. కానీ వాళ్ళ మదరు అప్పట్లో అప్కమింగ్ హీరో శోభన్ బాబు, ఎవరు ఆయన బుక్ చేసి జయలలిత పక్కన శోభన్ బాబు హీరో అంటే ఆవిడ అప్కమింగ్ హీరోల పక్కన మా అమ్మాయి నటించడం ఏంటి అని డిస్కరేజ్ చేసినప్పుడు అవకాశం వచ్చినట్టే వచ్చిపోయింది. అందుకని ఆయనకు లోపల జయలలిత మదర్ మీద కూడా కొంచెం కోపం, నన్ను చూడకుండా, పైగా నేనెవరో తెలియదు, చూడకుండానే అట్లా అన్న అదే ఫీల్ అవుతూ ఉండేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన అందులో మా మ్యాగజైన్ ప్రాతర కూడా ఉంది. ఏంటంటే నేను అప్పుడు విజయ చిత్రంలో పనిచేసేవాడిని, విజయ చిత్ర మ్యాగజైన్ ఒకసారి చూస్తున్నప్పుడు అందులో జయలలిత గారి కలర్ పిక్చర్ చూస్తూ ఎంత అందంగా ఉంది అనుకుని ఆయన చూస్తూ ఉన్నారు. అప్పట్లో ఆయన డాక్టర్ బాబు సినిమాకి హీరోగా ఎంపికయ్యారు, ఆ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు దానికి ప్రొడ్యూసర్ అనమాట. అప్పుడు చూస్తూ ఆ హీరోయిన్స్ ఎవరు కుదరటం లేదు. ఈయన అప్పుడు మైసూర్లోనూ ఊటీలోనూ అవుట్డోర్ షూటింగ్లో ఉంటూ హోటల్లో మ్యాగజైన్ తిరిగేస్తూ ఉంటే ఆయన ఫోన్ చేశారు, నిర్మాత ఫోన్ చేస్తే ఆయన హీరోయిన్ కుదిరిందంటే చూస్తున్నామండి ఎవరు కుదరటం లేదని అంటే అప్పుడు మ్యాగజైన్లో జయలలితను అప్పుడే చూశారు, జయలలిత గారిని ఫిక్స్ చేయండి చాలా బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. అంటే జయలలిత గారు స్టార్ గా ఉన్నప్పుడు ఈయనకి అవకాశం ఇవ్వకపోయినా ఈయన స్టార్ అయ్యాక జయలలిత గారితో చేశారు, ఆ కోరిక కూడా తీర్చుకున్నారు ఆవిడతో వర్క్ చేయాలి అని చెప్పేసి. చూడండి మరి మా ఆవిడ బడ్జెట్ ఎంతో తెలీదు, మీరు కుదిరితే ఆవిడ హీరోయిన్ గా తీసుకోవచ్చు కదా అని సజెస్ట్ చేశారు. చేస్తే భలే సలహా చెప్పారు అని వెంటనే ఆయన జయలలిత గారిని కాంటాక్ట్ చేస్తే లక్కీగా డేట్స్ కుదిరి పారితోషికం కుదిరింది. అట్లాగా డాక్టర్ బాబు అనే సినిమాలో ఫస్ట్ టైం జయలలితను శోభన్ బాబు
హీరో హీరోయిన్లుగా సినిమా చేశారు. ఓకే, అంటే ఆ తర్వాత కూడా ఇంకేమైనా సినిమాలలో యాక్ట్ చేశారా వాళ్ళు? వాళ్ళకి చాలా సాన్నిహిత్య బంధం ఉంది అని చెప్పేసి. అది అప్పట్లో జయలలిత గారికి పరిస్థితి ఎలా ఉందంటే, జయలలిత గారి మదర్ చనిపోయారు, సంజయ్ గారు చనిపోయి ఆవిడ లావాదేవీలు చూసుకోవడానికి సరైన నమ్మకస్తులు అంటూ ఎవరు లేకుండా పోయారు. ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్ అంతా కాజేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఆవిడ కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఇలా పోతా ఉంది అని చెప్పి. ఆ షూటింగ్ వచ్చినప్పుడు కూడా చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. పుస్తకం చదువుకుంటూ డల్గా కనిపిస్తే ఈయనేమిటి మన హీరోయిన్ ఇలా ఉన్నారు అని చెప్పి ఈయన వెళ్ళి జోవియల్ గా మాట్లాడి చాలా ఫ్రెండ్లీగా ఏంటి ప్రాబ్లం అన్నట్టుగా చేసేటప్పటికి ఈయన ధోరణి ఆవిడకి బాగా నచ్చింది. నచ్చి తన గురించి మామూలుగా సినిమాలు ఎలా అంటే ఎవరు దారి వాళ్ళది, ఎవరికి వారు ఏమున్నా తీరే అన్నట్టుగానే ఉంటారు. కానీ ఈయన తన గురించి పర్టికులర్గా తన కష్టాలు తన బాధలు తెలుసుకోవడంలో కుతూహలం చూపించేసరికి ఆయన మీద ఈవిడికి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఏర్పడి అది ఫ్రెండ్షిప్గా మారింది. మామూలుగా అందరూ జయలలిత గారిని షూటింగ్స్లో రిజర్వ్డ్గా ఉండమే చూస్తారు, ఎవరితో మాట్లాడడం చూడరు. అప్పుడు అందరికీ ఏమిటి శోభన్ బాబుతో మాత్రం ఈవిడ అంత క్లోజ్గా ఉంటుంది, మిగతా వాళ్ళకితో లేదు అట్లాగా, కాబట్టి వాళ్ళిద్దరికీ ఏదో ఉంది అని అట్లాగా స్టార్ట్ అయింది. ఓకే, అంటే జయలలిత గారి డౌన్ ఫాల్స్ లో ఉన్నప్పుడు ఈయన ఒక హ్యాండ్గా మారారు కాబట్టి వాళ్ళిద్దరికీ అంత మంచి. అది అది యాక్చువల్గా ఆవిడ డౌన్ ఫాల్ కాదు, ఆవిడ పర్సనల్ లైఫ్ లో ఆవిడ వ్యవహారాలు, ఇప్పుడు ఆవిడ బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ ఉంటాయి కదా, డబ్బు పారితోషిక లావాదేవీలు, అవి చూసుకునే వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. అలాంటప్పుడు నమ్మకంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళతో చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అట్లాగే శోభన్ బాబు గారి మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఏర్పడి ఒకరోజు ఆమె ఆయన ఇంటికి డిన్నర్ కూడా పిలిచారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆవిడ తన లైఫ్కి సంబంధించిన విషయాలన్నీ ఆయనతో షేర్ చేసుకున్నారు. అట్లాగే వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారనమాట. అలా తర్వాత ఏమైందంటే ఆమెకి పొలిటికల్ అంబిషన్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఎంజీఆర్ గారు తమిళనాడు పాలిటిక్స్ ఏఐడిఎంకే దాంతో వెళ్ళడంతో ఇక క్రమక్రమంగా అట్లా అటువైపు మళ్ళారు. అంటే ఎంజీఆర్ గారు చాలా పొజెసివ్ నేచర్, అక్కడ వాళ్ళేంటే ఎంజీఆర్ గారు గురువు జయలలిత శిష్యురాలు అన్నట్టుగా వాళ్ళ మధ్య అనుబంధం పెరిగేసరికి ఇక తర్వాత క్రమక్రమంగా ఆమె అటు మొగ్గడం, తర్వాత ఎవరి దారి వాళ్ళదే అయిపోయింది. ఇందాక నుంచి మనం శోభన్ బాబు గారు, శోభన్ బాబు అని మాట్లాడుకుంటున్నాం. అసలు శోభన్ బాబు గారి పేరు నిజమైన పేరు ఇదేనా? పూర్తి పేరు ఏంటంటే ఉప్పు శోభన చలపతిరావు. ఓకే, వాళ్ళ మదర్ గారు బాబు బాబు అని పిలిచేవారు అట శోభన్ బాబుని, అందుకని ఆయన శోభన్ లోంచి శోభన్ తర్వాత బాబు కలిపి శోభన్ బాబు అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. ఓకే, అంటే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేర్లు మార్చుకుంటూ ఉంటారు కదా, సో ఈయన కూడా అలాగే. ఈయన ఎట్లాగే శోభన చలపతిరావు అంటే ఆర్డ్ గా ఉంటుందని శోభన్ ప్లస్ బాబు కలిపి శోభన్ బాబు చేసుకున్నారు. అది బాగా నచ్చింది జనానికి కూడా, మెచ్చుకున్నారు. ఓకే, అంటే ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఆయన వైఫ్ కుమారుణ్ణి కూడా ఎక్కువగా షూటింగ్ స్పాట్స్కి కానీ లేదా ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ బయటకి తీసుకురాలేదు అని చెప్పేసి విన్నాము. అది కూడా నిజమేనండి, ఎందుకంటే ఆయన సినిమాల్లో అష్ట కష్టాలు పడ్డారు కదా, తన పిల్లలు కూడా తనలాగా అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన సినిమా పరిశ్రమకి చాలా దూరంగా ఉంచేవారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా శోభన్ బాబు షూటింగ్ చేయడం అనేది చూసిన దాఖలాలు లేవు, ఎందుకంటే రానిచ్చేవారు కాదు. చాలా మందిని ఇప్పుడు చూస్తున్నాం, ఒకరు స్టార్ గా సక్సెస్ అయ్యారంటే వాళ్ళ వారసులు కూడా వరసగా వస్తూ ఉంటారు ఇండస్ట్రీకి. సో శోభన్ బాబు విషయంలో మాత్రం అట్లా జరగలేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎందుకు కష్టపడాలి తనలాగా అని. కొడుకు కూడా ఎప్పుడైనా ఏదైనా సంతకాల కోసం ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు వస్తే ఫ్లోర్ బయట కార్ లో ఉంటే ఈయన మెసేజ్ తెలుసుకుని మా అబ్బాయి వచ్చాడని అంటే ఈయన ఫ్లోర్ లోంచి బయటకు వచ్చి ఆ సంతకాలు పెట్టేసి అట్నుంచి అటే పంపించేవాడు, తప్పితే ఆయన సెట్ లోకి రమ్మని పిలిచేవాడు కాదు. అంత ఇదన్నమాట, సినిమాలకి వాళ్ళ సంబంధం లేకుండా అలా పెంచారు. ఆయనకి ఒక అబ్బాయి ముగ్గురు కూతుళ్ళు, ఎవరికి కూడా సినిమా సంబంధాలు లేవు. నిర్మాతగా ఆర్టిస్ట్గా కాదు, నిర్మాతగా ఏ విషయంలో కూడా ఆయన ఎప్పుడు సొంతంగా సినిమాలు తీసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఎందుకు మనకు తెలిసిన దీంట్లోనే ఉండాలి, తెలియని దాంట్లోకి వెళ్ళి డబ్బు పోగొట్టుకోవడం ఎందుకని. మీరు ఇందాక అన్నారు క్యాలిక్యులేటెడ్ పర్సన్, అట్లాగే ఉండేవారు చివరిదాకా.
చాలా మంది హీరోలుగా ఒకసారి సక్సెస్ అయిన తర్వాత, అంటే వారి ఏజ్ అయిపోయిన తర్వాతనో లేదో హీరో రోల్స్ రాకపోతేనో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తూ ఉంటారు. కానీ శోభన్ బాబు గారు మాత్రం హీరోగా వచ్చి హీరోగానే సినీ ప్రస్థానాన్ని ముగించారు. ఎందుకు ఆయన ఆయన అట్లా ఆలోచించేవారు? ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, ఆయన సెల్ఫ్ కాన్షియస్, ఇమేజ్ హీరో, ఇమేజ్ హీరో, శోభన్ బాబు, సోగ్గాడు అని ఇట్లా రకరకాల బ్రాండ్లు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండిపోయింది. సో ఆ ఇమేజ్ అలాగే ఉండాలి. తను ఒక వృద్ధుడిలాగా గడ్డాల్లో అని పెట్టుకుని అంత ఒక అందమైన ఇమేజ్ని మళ్ళీ తనుగా ఎందుకు చెడగొట్టుకోవడం అనే దీంట్లో నేను ఇందాక అన్నాను సెల్ఫ్ కాన్షియస్ అని. అట్లాగే తను ఒక హ్యాండ్సమ్ హీరోగా వాళ్ళ మనసులో చిరకాలు ఉండిపోవాలని చెప్పి ఆయన 72 ఇయర్స్ ఆయన హ్యాపీగా బ్రతికాడు. ఆరోగ్య విషయంలో కూడా ఆయనకి ఏ లోపాలు లేవు. తన హీరోగానే తను హలో గురు అనేది ఆయన లాస్ట్ ఫిల్మ్ అన్నమాట. దాంతో ఇక ఆయనగా నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారండి? 37 ఇయర్స్ ఉన్నాడు ఆయన. 37 ఇయర్స్ లో ఎన్ని మూవీస్ చేశారు? 220 ఫిల్మ్స్ చేశారు. 220 ఫిల్మ్స్ ఓన్లీ హీరోగానే, అంటే బిగినింగ్ డేస్ లో తప్పించి వీరాభిమన్యు తర్వాత చూస్తే మనకి హీరోగా చేసిన కనీసం 200 ఫిల్మ్స్ ఉంటాయి. ఓకే, చేస్తే అప్పుడు అప్పుడు కూడా చివరి 71-72లో కూడా ఆయనకి హీరో వేషాలు వచ్చేవి. మీరు మీకోసమే ఈ పాత్ర అనుకున్నాము అది ఇది కథలు పట్టుకుని వచ్చేవాళ్ళు. ఆయన సవినయంగా చెప్పేవారు, నేను ఇక రిటైర్ అయిపోవాలనుకున్నాను, హీరోగానే రిటైర్ అవుతాను. ఎందుకంటే ఆయన కొన్ని ఆయన చివరి రోజుల్లో డిమాండ్స్ కూడా పెట్టేవారు. 6 గంటల తర్వాత షూటింగ్ వెళ్ళిపోయేవారు అనమాట. ఆయన ముందు అప్పట్లోనే కొన్ని ఆయన కొన్ని నిబంధనలు పెట్టుకునేవాడు. ఆదివారం నాడు వర్క్ చేయను, ఎందుకంటే హీరోకి ఎంత పేరు వచ్చినా ఫ్యామిలీ లైఫ్ను కోల్పోతున్నాననే ఫీలింగ్ ఒక దశలో ఆయనకు వచ్చింది. వచ్చినప్పుడు ఆయన కానీ కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల ప్రకారమే సినిమాలు తీశారు. మానేస్తామన్నా కూడా నిర్మాతలు వచ్చి మీరేంటండి, మీరు చూడడానికి ఇంకా అందంగా ఉన్నారు, మీరు ఇంకా హీరోగా నటించాలి అని ఎంతగానో చెప్పినా కూడా వద్దండి, నేను సంపాదించింది చాలు, నాకున్న పేరు చాలు, ఈ పేరుతోనే ఇలా ఉండిపోనియండి అని ఆయన వాళ్ళకి సవినయంగా నమస్కారం చెప్పి వాళ్ళని పంపించేవారు అన్నమాట. అంటే ఈ 200 సినిమాలలో ఆయనకి ప్రత్యేకంగా మైలురాయిగా నిలిచిపోయిన సినిమాలు దాదాపు ఎన్ని ఉంటాయండి? చాలా, ఒక కనీసం ఒక 15 సినిమాలన్నీ ఉంటాయి. 10-15 సినిమాలు ఉంటాయి. అది మనం టీవీలో మనకి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఏమండి ఆవిడ వచ్చిందండి, బలిపీఠము, వెరైటీ ఆఫ్ రోల్స్, మనుషులు మారాలి చాలా పెద్ద పేరు వచ్చింది ఆయనకి. అందులో యాక్చువల్గా శారద గారు మెయిన్ రోల్, కానీ ఈయన కార్మిక నాయకుడు వేషం వేశారు. చాలా మంచి పేరు వచ్చింది. హిట్ సినిమాలు అన్నీ కూడా, రీమేక్స్ కూడా ఎక్కువే ఆయన సినిమాల్లో. తర్వాత నవలల్లో ఆధారంగా వచ్చిన సినిమాల్లో నటించారు. పాత్ర ఏదైనా కూడా ఆయన బాగా స్టడీ చేసి చేసేవారు. ఆయన చేసిన సినిమాలలో బాపు గారు డైరెక్ట్ చేసిన సంపూర్ణ రామాయణం సినిమా ఆయనకి ఇంకో మైలురాయనే చెప్పొచ్చు. చాలా మంచి పేరు వచ్చింది. సో ఆ సినిమా విశేషాలు ఏంటండి? సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబు అది కేక్ వాకింగ్. ఎందుకంటే రాముడి వేషం అంతకుముందు చాలా మంది సక్సెస్ఫుల్గా వేశారు కదా, కానీ వాటన్నిటికంటే ఆయన కోడెనాగు అనే ఒక సినిమా వచ్చింది. కోడెనాగు అనేది కన్నడంలో ఒక పెద్ద ఫేమస్ ఫిల్మ్ అనమాట. విష్ణువర్ధన్ గారికి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తెలుగులో తీయడానికి ఎంఎస్ రెడ్డి గారు వెళ్ళారు, రైట్స్ కొనబోతున్నారు. అంటే ఈయనకి పాత్ర మీద ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఆయన రైట్స్ కొనుక్కుని చెన్నైకి వస్తే ఆఫీసులో శోభన్ బాబు కూర్చుని ఉన్నారు. ఎంఎస్ రెడ్డి గారికి ఆశ్చర్యం ఏమిటంటే, మీరు కోడెనాగు రైట్స్ తీసుకోవడానికి వెళ్ళినట్టు తెలిసింది, ఆ హీరో రోల్ నేను చేస్తాను అని చెప్పి. అంటే పాత్ర బాగుందంటే అవుట్ ఆఫ్ ది వేగా అనమాట. అంటే ఈయనే వెళ్ళి సంప్రదించేవారు, అంత గొప్ప పేరున్న హీరో అన్నప్పటికీ కూడా. అప్పటికి వెళ్ళి అంత పాత్ర పవర్ఫుల్ రోల్ అది విన్నాడు కదా ఆయన, కన్నడంలో పెద్ద సక్సెస్ఫుల్. అది తెలుగులో మళ్ళీ ఇంకొకళ్ళకి ఎవరికి వెళ్లకుండా మొదటి అవకాశం, తను ట్రై చేద్దాం వస్తుందో లేదో అని చెప్పి పాత్ర మీద ఉన్న అభిమానంతో ఆయన అట్లాగే వెళ్ళి అది చేశారు. అట్లాగే దానవుడు మానవుడు కూడా ఆయనకి చాలా జెకిల్ అండ్ హైడ్ టైప్ రోల్ అనమాట. ఒక పక్కన సాత్విక పాత్ర, ఒక పక్కన నెగటివ్ రోల్, రెండిట్లోనూ కూడా ఆయన ఆ వెరైటీ చూపించి మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లాగే దేవాలయము, చాలా మంచి మంచి సినిమాలు. సంపూర్ణ రామాయణం అంటే ఇక అందులో
శ్రీరాముడు గెటప్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ మనం మొట్టమొదట ఆయన ఆ రోల్ వేయలేదు కాబట్టి అది బాగానే నటించారు. కానీ అంతకంటే కూడా మంచి మంచి సినిమాల్లో ఆయనకి సాంఘిక చిత్రాల్లో వచ్చినాయి, దాన్ని బాగా చేసి నిరూపించుకున్నారు. రీమేక్ ఫిలిమ్సే కాదు నవల ఆధారిత సినిమాలు కూడా ఆయన ఎక్కువగా చేయడం వల్ల నవల నాయకుడు కూడా ఆయనకు పేరు ఉండిందని తెలిసింది. సో ఎట్లాంటి సినిమాల్ని ఆయన ఎక్కువ మొగ్గు చూపేవాడు? ఆయన నవలల్లో అవన్నీ కూడా బాగా చదివేవారండి. ఆయనకి సాహిత్య అభిలాష చాలా ఉంది, మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అవి చదివినప్పుడల్లా ఈ టైప్ ఆఫ్ రోల్స్ మనం చేయాలి, చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఫార్ములా సినిమా అంటే ఒక 3 ఫైట్లు 6 డ్యూయట్లు ఇట్లాగే ఉంటాయి. నవలలు రాసేటప్పుడు అలా కాకుండా కథ అంటూ ఒకటి ఉంటుంది కదా, పాత్రలు వాటి మధ్య సంఘర్షణ ఇవన్నీ ఉంటాయి. నటుడిగా బాగా స్కోప్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అందుకని అటువంటి అవకాశాలు వస్తే ఆయన వదులుకునేవాడు కాదు, చేయడానికి ఉత్సాహపడేవాడు. నటుడికి ఎవరికైనా కూడా ఆ కుతూహలం ఉండాలి. మనకేదో సినిమా వచ్చింది, పారితోషికం వస్తుంది, చేసుకుంటూ పోదామంటే కెరీరు వరుసగా అవే మూస చిత్రాల్లో నటిస్తే జనానికి విసుగొస్తుంది, వరుసగా ఫ్లాప్ అయిపోతుంది. ఆయన సినిమాలు కూడా వరుసగా ఒక 6 సినిమాలు 7 సినిమాలు ఫెయిల్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఆయన ఎప్పుడు నేను ఫెయిల్ అయిపోయినాను కాబట్టి నా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అలాగా కూడా ఎప్పుడు చేయలేదు. ఆయన సినిమాలు ఫెయిల్ అయిపోయినా నేను ఫెయిల్ కాలేదు అని ఆర్గ్యూ చేసేవారు. ఉండి అట్లాగా మంచి అవకాశాలు వచ్చి మళ్ళీ పుంజుకునేవారు, పుంజుకుని అట్లాగా కంటిన్యూ చేస్తూ వచ్చారు. సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే అప్పట్లో హీరోయిన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు శ్రీదేవి గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో శ్రీదేవి గారితో కూడా ఆయన యాక్ట్ చేశారు, ఒక సినిమాలో హీరోయిన్గా ఆయన పక్కన, ఇంకో సినిమాలో చెల్లెలుగా కూడా యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు బంధం ఎలా ఉండేదండి? వాళ్ళు ప్రత్యేకంగా ఏం లేదు, ఎవరితోనైనా కూడా శోభన్ బాబు గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎందుకంటే చిన్నప్పుడు బాల పాత్రల్లో వేసినప్పుడు ఆయన నటించారు శ్రీదేవితో, బేబీ శ్రీదేవితో కూడా నటించారు ఆయన. అందుకని ఆయనకు సంతోషం. అప్పుడులోనే ఆ అమ్మాయితో తమాషాగా అనేవారు, నువ్వు పెద్ద అయిన తర్వాత నా పక్కనే హీరోయిన్ వేస్తావులే అని కూడా తమాషాగా అని నవ్వించేవారు. అది నిజమైంది అనమాట. అంటే అందరితోనూ చాలా జోవియల్గా ఉంటారనమాట. మామూలుగా అది వేరే రకమైన ఇది కాదు, ఫ్రెండ్లీగానే ఆయన హీరోయిన్స్తో చాలా. ఇప్పుడు మంజల్ గారితో సినిమాల్లో మంచి మనుషులు, మంచి స్కేటింగ్లో ఇద్దరు చేస్తారు. ఈయన స్కేటింగ్ రాకుండా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటే మంజల్ గారు హెల్ప్ చేస్తూ ఉండేవారు. అది రాజేంద్ర ప్రసాద్ గారు తీసిన సినిమా, అది కూడా బాగా ఆడిన సినిమే. అట్లాగా అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరూ కూడా శోభన్ బాబు అంటే ఆయన తమాషాగా మాట్లాడతారు, నవ్విస్తుంటారు. ఆయనతో వర్క్ చేస్తుంటే మనకి ఏం టెన్షన్స్ ఉండవు అని ఫీల్ అవుతూ ఉండేవారు, చాలా లైక్ చేస్తూ ఉండేవారు. శ్రీదేవి గారితో సక్సెస్ఫుల్ ఫిల్మ్సే ఆయన చేశారు. ఒకటి కార్తీక దీపం, దేవత అనుకుంటాను. ఆయన పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఎవరు పక్కన ఉన్నా కూడా ప్రాపర్ జంట, హిట్ పేర్ లాగే అనిపిస్తారు. ముఖ్యంగా శ్రీదేవి శోభన్ బాబు జంట కూడా ప్రేక్షకులు బాగా లైక్ చేశారు. అలాగే శారద గారు, వాణిశ్రీ, మంజుల, ఇలా ఏ హీరోయిన్ అయినా కూడా జమునతో, సీనియర్ ఆర్టిస్ట్ జమునతో కూడా ఒక పక్కన హీరో తహసీల్దార్ గారు అమ్మాయి సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు శోభన్ బాబు. అందులో ఒక రోల్ ఏమో జమున గారి పక్కన, ఇంకొక రోల్ రెగ్యులర్ హీరోయిన్ పక్కన. అట్లాగా ఆయన చేయడానికి ఎన్ని ప్రయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా చేశారు. అలాగే ఆయన పాట ఒకటి రాజువయ్యా మహారాజువయ్యా అనే సాంగ్, ఇప్పటికీ ఫేమస్, అది ఎవర్ గ్రీన్ సాంగ్. సో ఆ సాంగ్ గురించి. ఆయన పాటలు మ్యూజిక్ విషయంలో ఆయన కలగ చేసుకునేవారు కాదు, కానీ లక్కీగా ఏమిటంటే శోభన్ బాబు సినిమాలు అన్నింటిలో కూడా ఈ మ్యూజికల్ హిట్స్ ఎక్కువ. ఈయన వెళ్ళి పర్టికులర్గా కొందరు హీరోలు వెళ్ళి కూర్చుంటారు, కూర్చుని నాకు హిట్ సాంగ్స్ ఇవ్వాలి అని అంటారు. ఈయనకి ఆ ఇంట్రెస్ట్ పెద్దగా లేదు, కానీ ఈయన ఇంట్రెస్ట్ డబ్బింగ్లో చాలా చూపించేవారు. డబ్బింగ్ చేసినప్పుడు చాలామంది కొంత అశ్రద్ధగా ఉంటారు, కానీ ఈయన నా వాయిస్ ఆ డైలాగ్స్ క్లారిటీ స్పష్టంగా ఉండాలని తను పరిగెట్టుకుని వెళ్ళి కూర్చోబెట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్ని స్క్రిప్ట్ పెట్టుకుని చాలా బాగా క్లియర్గా వచ్చే వరకు కూడా ఆయన ఎన్నిసార్లైనా చెప్తూ ఉండేవారు అన్నమాట. అది కూడా ఆయన స్పెషాలిటీస్లో ఒకటి.
అప్పట్లో మీలాంటి వారంతా కూడా ఆయన గురించి రాసేటప్పుడు హీ మ్యాన్ అని ప్రస్తావించేవారని తెలిసింది. సో ఎందుకు అట్లా అంటే మేము ఎప్పుడు అట్లా రాయలేదు, కానీ హీ మ్యాన్ అంటే అక్కడ హిందీలో ధర్మేంద్ర అని అనేవాళ్ళు. అంటే చూడడానికి లుక్స్ అవన్నీ కూడా అట్లాగా ఒక రకమైన రాజసంగా కనిపించినప్పుడు అట్లా అంటారు కదా హీ మ్యాన్ అని, అట్లాగా అనేవాళ్ళు. ఈయన చూడడానికి హ్యాండ్సమ్ పర్సనాలిటీ, ఒక మగధీరుడిలాగా నడుస్తాడు, ఫైటింగ్స్ చేస్తాడు, ఇవన్నీ పెట్టుకుని మీడియా వాళ్ళు రాస్తూ ఉంటారు కదా అట్లా అట్లా కొన్ని కొంతమంది రాసేవాళ్ళు. అయితే ఆయన ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. అది ఎందుకు మనల్ని అలా పొగడతారు, ఏదైనా విమర్శ ఉంటే విమర్శించండి అంతేకాని ఈ పొగడతలు ఆయన ఎప్పుడు నమ్మేవారు కాదు, అసలు ఎంకరేజ్ చేసేవారు కాదు.